ఈరోజు మనం సాటర్డే జూలై 17 జరగబోయే తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఇవ్వడానికి అవకాశం ఉందో డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఇయర్ వరకు పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఓన్లీ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్ సీట్స్ అడ్మిషన్ కోసం మాత్రమే కండక్ట్ చేసేవారు. ఈసారి ఆర్జీకేటీ బాసరా ట్రిపుల్ ఐటీ ఇన్స్టిట్యూట్ కూడా ఈ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్ అడ్మిషన్ చేసుకోవాల్సిన దాని ద్వారా ఏమైనా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఇచ్చే విధానంలో మార్పు ఉంటుందేమో అని చాలామందికి సందేహం ఉండవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రిపుల్ ఐటీ ఆర్జీకేట్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్స్ అనేవి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసే పాలిసెట్ ద్వారా జరిగాయి. కాబట్టి స్టూడెంట్స్, లాస్ట్ ఇయర్ 2020 తెలంగాణ పాలిసెట్ పేపర్ మరియు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆర్జీకేటీ పేపర్ డౌన్లోడ్ చేసుకుని కంపేర్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఏపీ ఆర్జీకేటీ పేపర్లో కొన్ని డిఫరెంట్గా ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాను. క్వశ్చన్ పేపర్ ఈజీనన్న కాకపోతే కొంచెం క్వశ్చన్స్ లెంతీగా మరియు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కొంచెం పేషెంట్గా థింక్ చేసే విధానంలో ఇచ్చి ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఏపీ ఆర్జీకేటీ పేపర్లో కొన్ని డిఫరెంట్గా ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాను. క్వశ్చన్ పేపర్ ఈజీనన్న కాకపోతే కొంచెం క్వశ్చన్స్ లెంతీగా మరియు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కొంచెం పేషెంట్గా థింక్ చేసే విధానంలో ఇచ్చారంతే. ఫస్ట్ ఆర్జీకేటీ పేపర్ మ్యాథ్స్లో సెట్ ఏ, ఇది 10th క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అసెప్షన్ ఏ, రీజన్ ఆర్ అని రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కింద మళ్ళీ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, అక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అన్నాడు ఫస్ట్ ఆప్షన్. అంటే రెండు, ఏ అంటే అసెప్షన్, రీజన్ ఆరు రెండు కూడా ట్రూ అయ్యి తర్వాత మళ్ళీ ఈ రీజన్ అనేది ఆ అసెప్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయింటే అప్పుడు ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్కి వచ్చామనుకోండి, ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ ట్రూ, రెండు కరెక్టే అవుతాయి, బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. కానీ ఇక్కడ ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాకపోతే అప్పుడు బి అనమాట ఆప్షన్. నెక్స్ట్ థర్డ్, ఇది ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ మనం సి పెట్టాలంటే ఫస్ట్ ఇది ట్రూ అయ్యి సెకండ్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు థర్డ్ ఆప్షన్ పెట్టాలి. ఫోర్త్ ఆప్షన్ వచ్చామనుకోండి, డి ఆప్షన్, ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ అన్నాడు. అంటే ఫస్ట్ ఇది ఫాల్స్ అయ్యి సెకండ్ ట్రూ అయితే అప్పుడు మనం డి ఆప్షన్ పెట్టాలి. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అసెప్షన్ ఏమిచ్చాడు. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వైర్ మైనస్ 2x మైనస్ 8 ఈజ్ 2 అన్నాడు. ఇప్పుడు మనకు పాలినామియల్లో సమ్ ఆఫ్ ది జీరోస్ కనుక్కున్న ఫార్ములా ఏంటి, దాని ఆల్ఫా అవదాని బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఫార్ములా. అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వైర్. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది, ఇక్కడ మనకి మైనస్ 2 ఉంది, ఆల్రెడీ మనకు ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 2 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత ఉంది, అక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 2 బై 1 అని రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, 2 బై 1 వస్తుంది, అప్పుడు 2 వస్తుంది. కాబట్టి అసెప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇప్పుడు రీజన్కి వద్దాం. ఇఫ్ ఈ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు సి బై ఏ అన్నాడు. ఇప్పుడు ఆల్ఫా బీటా జీరోస్ అనుకుంటే మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి, మనకు మామూలుగా అయితే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే ఏమొస్తుంది మనకి, మైనస్ బి బై ఏ వస్తుంది. కానీ ఇక్కడ ఏమిచ్చాడు ఆప్షన్లో మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ సి బై ఏ అని ఇచ్చాడు. అంటే సెకండ్ ఆప్షన్ అనేది, రీజన్ అనేది రాంగ్, ఫాల్స్ రీజన్ అనేది మనకి. ఇప్పుడు చూడండి, ఏ అనేది ట్రూ అయ్యండి, రీజన్ అనేది ఫాల్స్ అయ్యే ఆప్షన్ ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్ సి ఆప్షన్. కాబట్టి మనకి దీనికి ఆన్సరు సి. ఇలాగ కొంచెం పేషెంట్గా అసలు ఏమిచ్చాడు ఆప్షన్స్ అనేటి ముందు స్టేట్మెంట్స్ ఉండి అర్థం కావాలి, ఆప్షన్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడు మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు 16th క్వశ్చన్ చూద్దాం. ఈ 16th క్వశ్చన్లో మనకి ఏమిచ్చి మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. మనకి ఏమిచ్చారు, ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒక సైడ్ వచ్చి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇంకో సైడ్ వచ్చి దానికి సంబంధించిన 4 పీక్యూఆర్ఎస్ అని చెప్పి ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు మనది ఏం చేయాలి, మ్యాచింగ్ చేయాలి. ఇక్కడ 1 2 3 4 ఇచ్చాడు, ఇక్కడ పీక్యూఆర్ఎస్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం కానీ ఆప్షన్స్ కానీ చూస్తే 1కి పి ఉంది, మళ్ళీ సేమ్ సెకండ్ ఆప్షన్లో 1కి క్యూ ఉంది, థర్డ్ సి ఆప్షన్లో 1కి ఆర్ ఉంది, డి ఆప్షన్లో 1కి ఎస్ ఉంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఫస్ట్ ఒక్కదాన్ని 2x²-7x+5=0 ఉంది కదా, దీని ఒక్కదానికి మాత్రం రూట్స్ కానీ కనుక్కుంటే ఖచ్చితంగా ఏమవుతుంది, మిగతా వాటికి కనుక్కోవాల్సిన అవసరం లేదు అన్ ఓకేనా. కాబట్టి దీన్ని మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలి క్వశ్చన్కి. అంతేగాని ఇప్పుడు మనం కానీ డైరెక్ట్గా మనకు రూట్స్ ఫార్ములా తెలుసు కదా, b² - 4ac అని చెప్పి ఒక్కొక్క ఆప్షన్ చేసుకుంటా వచ్చామనుకోండి,
ఈజీగా మనకి 2-3 మినిట్స్ ఈజీగా పడుతుంది. సో అది టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ మనం ఈ విధంగా ఆప్షన్స్ ద్వారా వెళ్తే ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఒకసారి 18 to 25 అసెస్మెంట్ రీజన్ టైప్ క్వశ్చన్స్ అని చెప్పి 18 to 25 వరకు ఇచ్చాడు. అంటే మనం అబ్జర్వ్ చేసి ఇంతకుముందు నేను 10th క్వశ్చన్ చెప్పాను. ఆ 10th క్వశ్చన్ ఈ 18 to 25 క్వశ్చన్స్ అంటే ఈ 7 అది 8 క్వశ్చన్స్ సేమ్ అసెస్మెంట్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ దానికి ఏం చేశాడంటే 10th క్వశ్చన్కి దాని కింద ఆప్షన్స్ ఇచ్చేసాడు, ఏబిసిడికి ఆప్షన్స్. కానీ ఇక్కడ మనకి 18 to 25 అని పెట్టి అసెస్మెంట్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఒక దగ్గర ఆప్షన్స్ ఇచ్చేసి వరుసగా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. 18, 18, 19, 20 అని చెప్పి అలా క్వశ్చన్స్ అక్కడ మనకు ఒకదాని కింద జస్ట్ ఏంటంటే A/B/C/D/ అని మాత్రం పెట్టేసి ఉంటారు. అంతేగా మనం డైరెక్ట్గా అక్కడ ఆప్షన్స్ కనిపించు, అరే ఇక్కడ ఆప్షన్స్ లేవే దీనికి ఎలా చేయాలి అని కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం ముందుగానే ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చదువుకొని ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని వాటికి ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ ERGKTE ఆంధ్రప్రదేశ్ పేపర్లో అసెస్మెంట్ రీజన్ మీదే మనకి 8 క్వశ్చన్స్ ఇచ్చారు. అప్పుడు ఈ యొక్క 7 అది ఒక 8 క్వశ్చన్స్. కాబట్టి కొంచెం కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ తెలంగాణ పాలసీ పేపర్లో కూడా కొంచెం IIT, IIIT లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ పేపర్లాగా కొంచెం హాలు మార్చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు వరకు మనకి ఎప్పుడు కూడా ఇవి మన అకాడమిక్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు మీరు చూసి ఉండరు. మేబీ కొంతమంది ఎవరైనా ఎన్టీఎస్సీ ఎగ్జామ్ రాసి ఉంటే దాంట్లో కూడా కొన్ని ఇస్తుంటారు ఇదే ప్యాటర్న్లో. నెక్స్ట్ వీడియోలో నేను బోత్ తెలంగాణ పాలసీ 2020 పేపర్ మరియు ఆంధ్రప్రదేశ్ ERGKTE పేపర్ 2020 వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఆ వీడియోలో ఆ రెండు పేపర్లు టీఎస్ పాలసీ 2020 మరియు ఆంధ్రప్రదేశ్ ERGKTE పేపర్లో చాప్టర్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారో అనాలిసిస్ చేసి టేబుల్ ఫార్మాట్లో మీకు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.